రోడ్ కారేసుకొని వెళ్ళి వాళ్ళని గుద్ది చంపేశాడు. తర్వాత పోలీసులు పట్టుకున్నారు అతన్ని. అయితే అతనికి వేసిన శిక్షలు ఉండేది తెలుసా, ఇవి నాకైతే ఎవరికైనా అండిపోద్ది, అంత కోపం వస్తుంది. అంటే మన ఇండియన్ చట్టం కూడా డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా అన్నట్టే ఉంటది. వాళ్ళు చెప్పింది కూడా, కోర్టు జడ్జులు చెప్పింది కూడా. జడ్జులు కండిషన్స్ పెట్టారు. అందులో ఫస్ట్ వచ్చేసి 15 రోజులు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు కదా, అతని దగ్గర నేర్చుకోవాలంట ఎట్లా డ్రైవ్ చేయాలి ఎట్లా ఏంది అని. అలాగా 2-3 ఉన్నాయి. అయితే ఇద్దరు నాకు బాగా పిచ్చ కామ్ వచ్చింది, ఒకటి మాత్రం ఉంది. అదేంటంటే 300 ఓట్స్ అంటే 300 ఓట్స్ తోటి రోడ్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి, జరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎస్ఏ రాయాలంట అతను. ఆ పిల్లోడు ఉన్నాడు కదా, 300 ఓట్స్ తోటి ఎస్ఏ రాస్తే వదిలేస్తారంట. ఇద్దరు మనుషులను చంపిన వ్యక్తికి ఏదో ఇచ్చేది కోర్టు వాళ్ళు. అది అన్ని తెలిసిన జడ్జిలు. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చట్టం కూడా, కోర్టు కూడా మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అయితే సోషల్ మీడియా అంటే చాలా మందికి నెగిటివిటీ ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఎంత యూజ్ అయిందంటే ఈ ఇన్సిడెంట్ కోసం. ట్విట్టర్ లో అయితే ఇప్పటికే అది వైరల్ గానే ఉంది, అంటే ట్రెండింగ్ గానే ఉంది, ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. జడ్జిలు ఇచ్చిన తీర్పు ఉంది కదా, దాన్ని వ్యతిరేకిస్తూనే ట్రెండింగ్ చేస్తున్నారు ట్విట్టర్ లో. మీకు తెలిసినట్టయితే సండే మాల్ కోర్ట్స్ అని క్లోజ్ ఉంటాయి, వాళ్ళకి సమ్మర్ సెలవులు కూడా ఉంటాయి. అయితే జరిగింది శనివారం కదా, అతనికి ఇమీడియట్ గా ఆదివారమే బెయిల్ ఇచ్చేశారు, 1 డేలోనే బెయిల్ ఇచ్చేశారు. అప్పటి నుంచి ట్విట్టర్ లో ఆట ఆడుకున్నారులే వాళ్ళని, అది వేరే విషయం. అయితే ఆ గుద్దిన పిల్లాడు ఉన్నాడు కదా, ఆ పిల్లాడి నాన్న పరారీలో ఉన్నాడు. ఈ రోజు పట్టుకున్నారు అతన్ని. యాక్సిడెంట్ అయ్యాక టెస్ట్ చేస్తారు కదా, ఆల్కహాల్ ఉందో లేదో బాడీలో టెస్ట్ చేస్తారు కదా. అయితే అక్కడ కూడా ఒక లూప్ హోల్ వాడుకున్నారు వాళ్ళు. ఆ పిల్లాడి చేత పిజ్జా తినిపించారు. అదేంటి పిజ్జా తినిపిస్తే దానికి దీనికి సంబంధం ఏంటనుకున్నారా, పిజ్జా తింటే ఆల్కహాల్ పర్సెంట్ బ్లడ్ లోంచి తగ్గిపోయిందంట. అయితే ఎలా ఉన్నావు, అతను డ్రింక్ చేస్తున్నట్టు పబ్ లో వీడియో దొరికింది. అది కానీ లేకపోతే ఇంకా ఆ బైక్ మీద వెళ్ళిన ఇద్దరితే తప్పనే వాళ్ళేమో. అయితే ఇంకొక వీడియో కూడా దొరికింది, అదేంటంటే కారు ఎంత స్పీడ్ వెళ్తున్నాడో ఆ వీడియోలో ఉంది. కళ్ళు మూసి తెరిసిలోకి వెళ్ళిపోయాడు అంతే, ఆ కారులో అంత స్పీడ్ లో ఉన్నాడు. మీరు చిరుత మూవీ చూసుంటే రామ్ చరణ్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటారు కదా, జైలుకి వెళ్తాడు కదా, అప్పుడు 17 ఏళ్ళు ఇంకా తక్కువే ఉంటది. అంటే ఒకరిని చంపినందుకు జైల్లో అంటే వేరే వాళ్ళ బదులు వెళ్తాడులేండి. ఏం మనవుడికి కూడా అట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, జైలు పంపించాలి కదా. 14 సంవత్సరాలు ఏమో నాకు అంతగా తెలియదు, అన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి కదా. జస్ట్ 300 ఓట్స్ పేరార్ అయ్యి ఏంటి చెత్త అని అందరూ ప్రశ్నించేసరికి ఇప్పుడు కోర్టు ఆ జడ్జిమెంట్ ని చేంజ్ చేసేసింది. అయితే ఇక్కడ ఇంకో లూప్ హోల్ ఏంటంటే, ఆ కోర్టు జడ్జి ఉంటారు కదా, ఆ రోజు రావాల్సిన వ్యక్తి వేరంట, వేరే వాళ్ళు వచ్చి దీన్ని ఇట్లా చేంజ్ చేశారంట. వాళ్ళు ఖచ్చితంగా మనీ తీసుకునే ఉంటారు, అందుకే అంత చెత్త పనిష్మెంట్ ఇచ్చారు. ఇద్దరు చంపేసిన వ్యక్తికి అంత చెత్త పనిష్మెంట్ ఇచ్చారు. ఎట్లానో సోషల్ మీడియా వల్ల వాళ్ళకి న్యాయం జరిగేలానే ఉంది, ఖచ్చితంగా జరుగుతుందిలేండి. మన వాళ్ళు ఒప్పుకోరు, సోషల్ మీడియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది ఇట్లా ఉంటా విషయాల్లో. అయితే రీసెంట్ గా 2015 లో ఒక కొత్త చట్టాన్ని తెచ్చారు, అదేంటంటే 16-17 ఆ ఏజ్ ను మైనరే అంటారు కదా, ఆ బిల్లోని మైనరే అంటారు. కానీ ఆ చట్టం ప్రకారం మేజర్ కి ఎలాంటి శిక్షలు వేయాలో మైనర్ కూడా అలాంటి శిక్షలే వేయాలంట, అది 2015 చట్టం చెప్తుంది. ఇలా అయితే మనోడు ఖచ్చితంగా జైలు పాలవకపోతాడు. జైల్లో వేయాలి బ్రో, ఎందుకంటే అలాంటి నా కొడుకులకి తెలియాలి ప్రాణం విలువ ఏంటో తెలియాలి. జైల్లో ఉండి ఇక్కడ ఇంత ఎంజాయ్ చేసి జైలుకి వెళ్ళి ఆ తప్పు తెలియాలి వాళ్ళకి, ఎందుకు చేశానా ఈ పని. బయటకు వచ్చా కూడా ఫ్యూచర్ లో కార్ తాకాలని కూడా భయం పుట్టేలా చేయాలి. 2 ప్రాణాలు బ్రో, పాపం వాళ్ళు మధ్యప్రదేశ్ అంట, అక్కడ నుంచి పూణేకి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు కాదు బాబు, అందులో ఒక లేడీ కూడా ఉంది ఫోటోలో మీరు చూస్తున్నారు కదా. పాపం అంత చదువుకొని మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చి జాబ్ చేసుకుంటా చిన్నగా సింపుల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి సడన్ గా సెకండ్స్ లో చనిపోతున్నామని తెలియకుండా చనిపోయారు. వాళ్ళ బాధ ఎంత ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ఆ డబ్బున్న నా కొడుకులకి ఏం తెలుస్తుంది ఆ వాల్యూ, కొల్ల పడవాలనిపిస్తుంది నాకైతే. కానీ మన ఇండియన్ చట్టాలు చెత్త చట్టాలు, డబ్బున్నోడికే పనిచేస్తాయి అవి. డబ్బున్నోళ్ళు కూడా అందులో లూప్ హోల్స్ ఎత్తుక్కొని మరీ వాళ్ళకి నచ్చినట్టు బెయిల్ తీసుకురావడం లేకపోతే కేసుని కొట్టించేలాగా చేసేసుకుంటారు. అసలు ఆ 300 ఓట్స్ రాయమని జడ్జి అసలు ఎంత వేస్ట్ ఫెయిల్ ఉన్నవాడు, అసలు జడ్జి ఎలా అయ్యాడో కూడా తెలియదు. అందరూ సమానమైనప్పుడు జడ్జిలకు కూడా కొన్ని పనిష్మెంట్ పెట్టాలి, అప్పుడే వాళ్ళు కూడా బుద్ధి వస్తుంది ఇలాంటి చెత్త ఇవ్వకుండా. వాళ్ళకి ఏం లేండి, లక్షల్లో కోట్లలో డబ్బులు చూస్తుంటారు, ఇతను కూడా ఎంతో కొంత ఇచ్చుంటాడు. 2 ప్రాణాలేగా, వాళ్ళ చుట్టాలేం కాదు, వాళ్ళ పిల్లలేం కాదు, వాళ్ళు ఎవరో నార్మల్ మనుషులు చనిపోయారు మనకేంది అని వాళ్ళు అనుకుంటారు. ఇట్లా ఉంది కోర్టు సిస్టమ్ కూడా. ఇప్పటిదాకా కోర్టులో జరగనుకుంటే చివరికి కోర్టు కూడా వెళ్ళేసింది అన్యాయం. అంటే కోర్టులు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది బ్రో. ఇప్పుడు ఇంత క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎవరు ఏం చేయలేరు, కానీ సోషల్ మీడియా చేసి చూపిస్తుంది. వదలరు మనవలైతే వదలరు దీన్ని అంత సామాన్యంగా, వాడినైతే జైల్లోకి పంపించేదాకా వదలరు. నువ్వు 2 కోట్ల గిఫ్ట్ ఇచ్చినప్పుడు కారు ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు కొనుక్కొని నీ కొడుకు అందులోనే రోడ్లు అట్లాంటి అన్ని వేయించి అక్కడే చేసుకోవచ్చు కదా. ఇలా మెయిన్ రోడ్ల మీద కుదిలేసి పబ్లిక్ తిరిగే దాంట్లో 240 స్పీడ్ మీద పోడుతున్నాడు అంటే వాడికి ఎంత బలుపు ఉండాలి, ఎంత నెగ్లెక్ట్ గా దూరుంటాడు వాడు. కార్ వీడియో చూసాను నేను, స్ప్లిట్ సెకండ్స్ లోనే అంటే కళ్ళు మూసి తెరిసేలోపే వెళ్ళిపోయింది కారు. ఎలా అయినా వాళ్ళిద్దరికి జస్టిస్ జరగాలి, వాడిని జైల్లో వేయడమే వాళ్ళకి శాంతిస్తుంది పాపం. వాళ్ళ ఆత్మను శాంతించాలని కోరుకుందాం. మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే వదిలిపెట్టద్దు, మనందు సహాయం చేద్దాం. చనిపోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలే, బట్ ఇలా అయినా వాళ్ళకి జస్టిస్ జరిగేలా చూద్దాం. రెస్ట్ ఇన్ పీస్ బ్రదర్ అండ్ సిస్టర్.